రెండండి కూర్చోండి. ఫింగర్ బౌల్ ఇప్పటిదాకా నేను కంద కళ ఈ కళ నిజమైతే ఎంత బాగుంటుందో. కళ ఏంటి నాన్న? కలాం గారు కళ్ళలో కనిపించి కలగనమన్నారులే. సరే మీరండి ఎప్పుడు లేని పొద్దునే నన్ను ఇద్దరు లేపుతున్నారు. ఈరోజు స్పెషల్ డే కదా, కొంప తీసి మీ అమ్మ బర్త్డేనే ఏంటి? నా బర్త్డే ఎప్పుడు నీకు గుర్తులేదా? అబ్బా సడన్ గా నిద్ర లేవగానే అడిగితే బ్రెయిన్ ప్రాసెస్ అవ్వాలి కదా వైశు. గంట టైం ఇచ్చినా గుర్తు రాదని తెలుసులే. ఈ రోజు స్పెషల్ డే కాబట్టి నా బర్త్డే నీకు ఇప్పుడు గుర్తు రాకపోయినా క్షమించి వదిలేస్తున్నాను. దయచేసి ఆ స్పెషల్ డే ఏంటో చెప్తారా? ఈ రోజు ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. థాంక్యూ థాంక్యూ. అబ్బో వాచ్ కార్డు భలే ఉందిరా. అమ్మ సెలెక్షనే. రేయ్ మీ అమ్మ సెలెక్షన్ బాగుంటుందని నన్ను చూస్తేనే మీకు అర్థం అవ్వాలి కదా. లైఫ్ లో నేను చెత్తగా సెలెక్ట్ చేసుకునేది ఏదైనా ఉంటే అది నువ్వే. అబ్బా వైశు ఫాదర్స్ డే రోజు కాస్త పిల్లల ముందు పరువు తీకే. నా బర్త్డే గుర్తులేనందుకు తీయొచ్చు. మీరు ఇద్దరు కాసేపు బ్రేక్ ఇస్తారా? లేవండి నాన్న, లేచి తాతని మిస్ చేయండి. నాన్న లే 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 అబ్బా డబ్బాలో గుడగడలు లేచాడొచ్చిన గొంతేసుకుని పాట పాడడం వచ్చింది. నన్నేం చేయమంటే బాలు గారు అంత గొప్ప గొంతునిమ్మంటే బర్రె గొంతుని ఇచ్చాడు. మరి నీ జీన్సే కదా ఎక్కడ పోతాయి. అరే నువ్వు పాడకుండా విచ్చేసి ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడి రా. హ్యాపీ ఫాదర్స్ డే మావయ్యా. థ్యాంక్స్ అమ్మా. వీడి పాట విన్న తర్వాత నీ వాయిస్ లో విశ్వాసం వింటే హాయిగా ఉందమ్మా. నా కొడుకే బానే పాడతాడు. ఎంతసేపు కోడల్నే పొగడ్డం తప్ప కొడుకును పొగడరా. నువ్వు 2 నిమిషాలు ముందు వచ్చుంటే అప్పుడు తెలిసేది. చాలు చాలు ఊరుకోనా, అక్కడికి నీదేదో కిషోర్ కుమార్ వాయిస్ అన్నట్టు. నువ్వు పాడితే నేను పాడిన దానికంటే దరిద్రంగా ఉండేది తెలుసుకో. కృష్ణ ఫాదర్స్ డే రోజు మీ ఫాదర్ తో మాట్లాడే పద్ధతి ఇదేనా? పిల్లలు నీతో ఎంత ప్రేమగా ఉన్నారు. నేననేది అదే, నా పిల్లలతో నేను ఎంత ప్రేమగా ఉన్నానో ఆయన కూడా నాతో అలాగే ఉండొచ్చు కదా. చల్లారా నువ్వు ఫీల్ అవ్వకో, నీకు నాకు ఎప్పుడు ఉండేదేగా. నాన్న నాన్న అబ్బో హ్యాపీ ఫాదర్స్ డే. కృష్ణ అసలు మీరు ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే ఆ క్రెడిట్ అంతా మా మదర్స్ కే దక్కాలి. ఎందుకు? మేం పిల్లని కంటేనే కదా మీరు ఫాదర్స్ అయ్యేది. కరెక్టే నాన్న, నాకు ఐడియా తట్టలేదండి. మనకి ఇలాంటి ఐడియా రావాలంటే బ్రెయిన్ ఉండాలి కదరా. ఇది మాత్రం కరెక్ట్ గా ఒప్పుకున్నారు. సరే సరే ఈ రోజు ఫాదర్స్ డేని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం. నేను ఆల్రెడీ సెలవు కూడా పెట్టాను. అవునా? మరి చెప్పనేలేదే. సర్ప్రైజ్ మీరేనండి, మేమే కూడా. ఓ 1 మినిట్. చెప్పరా, ఇతో అర్జెంట్ గా మాట్లాడాలి. నీ పక్కన ఎవరైనా ఉంటే పక్కు చేసి మనందరం కలిసి బాగా సెలబ్రేట్ చేద్దాం. ఒక్క నిమిషం. అరే చెప్పరా, నిన్న గర్ల్ ఫ్రెండ్ తో టూర్ వెళ్ళిన విషయం మా ఆవిడకి తెలిసిపోయిందిరా. నేను ముందే చెప్పాను నీకు ఇలాంటి అదో పనులు పెట్టుకోకరా అని, చెప్తే విన్నావా? రే
ఇప్పుడు క్లాస్ స్పీకరా నాకు సపోర్ట్ గా నువ్వు వస్తే కొంచెం ధైర్యంగా ఉంటుందిరా నేను చేంజ్ చేయాలరా మా ఆవిడ అనుకుంటుందంత అబద్ధం అని చెప్పాలి నీ మీద నీ మాట మీద మా ఇంట్లో వాళ్ళకి నమ్మకం ప్లీజ్ రా నీకు దండం పెడతానరా రారా బాబు సరే వస్తున్నా గుడికి వెళ్దాం అటు నుంచి షాపింగ్ కి వెళ్దాం లంచ్ చేసి సినిమా చూసి అప్పుడు ఇంటికి వద్దాం సూపర్ అమ్మా నువ్వు ఎలాగంటే అలాగే చేద్దాం అమ్మా ఈ రోజు ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ కి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేసాం వెరీ గుడ్ నాకు చిన్న పని ఉంది అది చూసుకొని ఒక గంటలో వచ్చేస్తాను సడన్ గా ఏం పని అంటే అది ఆఫీస్ పని ఈ రోజు సెలవు పెట్టానన్నావు కదా సెలవు పెట్టాననే ఆఫీస్ ఓపెన్లనే ఆగిపోతున్నాయని ఓ గంట వచ్చి పోమన్నారు సరే మరి అయితే నేను రెడీ అవుతాను నాన్న ఎప్పుడు ఇంతే ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా ఇలాగే చేస్తాడు లేదులేరా గంటలో వచ్చేస్తారు ప్రోగ్రామ్ ఏమీ డిస్టర్బ్ అవ్వదు త్వరగా వచ్చే కృష్ణ లేట్ అయితే పిల్లలు ఫీల్ అవుతారు ఆల్రెడీ బయటికి వెళ్తామని వాళ్ళకి ప్రామిస్ చేశాం నువ్వు అంతలా చెప్పాలా వైశు పని అయిపోగానే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండను చిటికలో వెళ్ళి చిటికలో వచ్చేస్తాను ఇలా వచ్చిందేంటి ఇదిగో వైషు మన జెస్సీ హస్బెండ్ కి సెకండ్ సెటప్ ఉందని తెలిసింది జెస్సీ ఎవరే జానకి వాళ్ళ ఆయన ముద్దుగా జెస్సీ అని పిలుచుకుంటాడు వాళ్ళకి సెకండ్ సెటప్ ఉంటే నువ్వెందుకు అంతలా ఎగ్జైట్ అవుతున్నా నీకు తెలుసు కదే నాకేదైనా విషయం తెలిసిన తర్వాత ఎవరికైనా చెప్పకపోతే పొట్టి ఉబ్బిపోతుందని ఇప్పటిదాకా ఎంతమందికి చెప్పొచ్చావేంటి నీకు కాకుండా ఎవరికైనా చెప్తానంటే ఇప్పుడే ఒక కాన్ఫరెన్స్ కాల్ లో గీతా సీత స్వప్న కళ్యాణికి చెప్పావని చెప్పారు చెప్పేశారా నాతో చెప్పనని చెప్పారే చీకట్లో రాయేశా కరెక్ట్ గా తగిలింది వాళ్ళెవరూ నాకు కాల్ చేయలేదు సర్లే మంచి మైక్ లో చెప్పాలి చెడు చెవులో చెప్పాలని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు అందుకే ఇంటింటికి వెళ్ళి చెప్పొస్తున్నా తప్ప ఇంతకి జానకి వాళ్ళ ఆయన జెస్సీ అబ్బా అదేలే జెస్సీ జెస్సీ వాళ్ళ ఆయనకి సెకండ్ సెటప్ ఉందని నీకెలా తెలిసింది ఈ రోజు జెస్సీ వాళ్ళ ఆయన బర్త్డే అని ఆయన పేరును అర్చన చేయించడానికి పిల్లలతో గుడికెళ్ళింది ఓకే అక్కడికి వాళ్ళ ఆయన సెకండ్ సెటప్ తన పిల్లలతో వచ్చి జెస్సీ వాళ్ళ ఆయన పేరు గోత్రం చెప్పేసరికి జెస్సీకి డౌట్ వచ్చి వాళ్ళ ఆయన ఫోటో చూపించిందంట ఆ తర్వాత అంతే ఆ పిల్లలు మా డాడీ అన్నారంట ఆ తర్వాత ఏమైంది ఇంకేముంది గుడి గోపురం ఎగిరిపడేంతగా జెస్సీ గోలగోల చేసి నా మొగుడంటే నా మొగుడని సవతులిద్దరు సాయిబాబా సాక్షిగా గుబికి గుబికి గుద్దుకుని కొప్పు రూడు పేర కొట్టుకున్నారంట వాళ్ళాయన చూడ్డానికి చాలా అమాయకుండా ఉంటాడే అలా అమాయకంగా ఉండేవాళ్లతోనే చాలా డేంజరే బాబు అందులోనూ కళ్ళజోడు పెట్టుకునే మగాళ్ళని అస్సలు నమ్మకూడదు పాపం జెస్సీ ఆ పాపం ఏముందిలే దానికి ముందు నుండి చెప్తూనే ఉన్నా వింటేగా ఏమని చెప్పా సెలవు రోజు ఆఫీస్ కెళ్తున్నా మామూలు రోజుల్లో ఆఫీస్ కి తొందరగా వెళ్తూ లేట్ గా వస్తున్నా జాగ్రత్త పడు అని చెప్పా ఈరోజు సెలవు పెట్టానన్నావు కదా సెలవు పెట్టాననే ఆఫీస్ ఓపెన్లనే ఆగిపోతున్నాయని ఓ గంట వచ్చి పోమన్నారు వైషు అవునే ఇంతకీ మీ ఆయన టిప్ టాప్ గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళినట్టు ఆఫీస్ లో ఏదో అర్జెంట్ పని అందరు కాలుస్తే వెళ్ళారు సడన్ గా వచ్చే ఇలాంటి ఆఫీస్ కాల్స్ గురించి కొంచెం జాగ్రత్త పడవే బాబు తర్వాత బాధపడి ఏమీ లాభం లేదు నేను పద్మ రజిత అరుణ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చెప్పాలి వస్తానే బాయ్ అమ్మా వయసు ఇలాంటి వాళ్ళ మాటలు వింటే సగం సంసారం నాశనం అవుతాయి ఏమో మామయ్య ఒక్క నిమిషం ఆ జెస్సీ ప్లేస్ లో నన్ను నేను ఊహించుకుంటే అనిపిస్తుంది మన కృష్ణకే అంత సీన్ లేదమ్మా ఒకవేళ ఉంటే ఏంటి అనేదే నా భయం వాడు రాగానే నేను ప్రూవ్ చేస్తాను కదమ్మా అమ్మా నాన్న ఇక్కడ గంటలో వస్తారని ఇప్పుడు వరకు రాలేదు మనం ఎప్పుడు ప్రోగ్రామ్ పెట్టుకున్నా ఇంతే కంగారు పడకండి రా వచ్చేస్తూ ఉంటాడు అమ్మా వయసు వాడికి ఒకసారి ఫోన్ చేయి ఫోన్ ఇవ్వరా రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు మావయ్య ఒరే దరిద్రుడా ఓ గంటలో వచ్చేద్దని చెప్పి వచ్చాను రా ఇప్పుడు ఇంటికి వెళ్తే నా పరిస్థితి నాకే అర్థం కావడం లేదు నా ఫోన్ నాకు ఇచ్చారా ఇంటికి వెళ్ళిపోతాను నీకు దండం పడతాను రే రే నువ్వు గానీ ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్తే ఈ బాటిల్ పగిలిగొట్టి నా గొంతు కోసుకుంటా నా మీద అమ్మా కాల్ కనెక్ట్ అవుతుందా లేదు మావయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది పోనీ ఆఫీస్ ఫోన్ చేయాల్సిందమ్మా అసలు ఆఫీస్ కే వెళ్ళలేదంట మావయ్య అంటే
పని మీద ఆఫీస్కి వెళ్తున్నానన్నవాడు ఆఫీస్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళినట్టమ్మా? అదే కదా నాకు అర్థం కావడం లేదు. వాడు కోలీగ్స్ కి కాల్ చేయలేకపోయావా? చేశాను మావయ్య, అందరూ తెలీదు అంటున్నారు. పోనీ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఫోన్ చేయలేకపోయావమ్మా? ఆయనకి పెద్ద ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా. ఆ సంతోష్ గారికి ఫోన్ చేయలేకపోయావమ్మా? ఎప్పుడు ఆ సంతోష్ ని వెదవా వెదవా అని తిడుతూ ఉంటారు. వాడి దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఎవరైనా ఇంటికి రావటం లేట్ అయింది అంటే వాళ్ళు ఎదవలతో ఉన్నట్టేనమ్మా. కాల్ చెయ్యమ్మా. మీ ఆవిడ ఫోన్ చేస్తుంది. నా దగ్గరికి వస్తున్నట్టు నా గర్ల్ ఫ్రెండ్ వల్ల నా పిల్లలతో గొడవ అయిందని మీ ఆవిడతో చెప్పేశావా? నేనెందుకు చెప్తాను రా, చెప్పదా? నాకు నువ్వు నువ్వు చెప్పకపోతే నాకెందుకు ఫోన్ చేస్తుందిరా? రేయ్, పొద్దు ననగ గంటలో తిరిగి వచ్చేస్తానన్న మనిషిని ఇప్పటిదాకా వెళ్ళకపోతే అందరికి ఫోన్ చేస్తూ నీకు కూడా చేసి ఉంటదరా? నా గురించి అడిగితే. హలో సిస్టర్. హలో. మీ ఆయన గురించే కదా కాల్ చేసింది. నా దగ్గరికి రాలేదు, నా దగ్గర లేడు. నేను ఆయన గురించే కాల్ చేశానని నీకెలా తెలుసు? ఎప్పుడో పొద్దుననగా ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఈవినింగ్ దాకా ఇంటికి రాకపోతే ఏ పెళ్ళామైనా ఏం చేస్తుంది సిస్టర్? నాలాంటి ఫ్రెండ్స్ కి కాల్ చేస్తుంది కదా. ఒరే దరిద్రుడా, నిన్ను పక్కనే ఏడ్చానని చెప్తే ఇంటికి వెళ్ళిన తర్వాత దాని చేతులు జాతర తప్పేది కదా. గంటలో వచ్చేస్తానని చెప్పారు కదా మావయ్య. అమ్మా, మేము డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. నాన్న ఎలాగో రారని అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన వచ్చినా మాకు బయటకు వచ్చే మూడ్ లేదు, మేము రాము. అరే అరే, అది కదరా. వెల్కమ్ టు సెకండ్ సెటప్ న్యూస్. సెకండ్ సెటప్ న్యూస్? అదేగా చెప్పింది, మళ్ళీ అడుగుతావే. మధ్యలో డౌట్స్ అడిగితే న్యూస్ చదవాలన్న ఉత్సాహం మూడ్ అన్ని సర్వనాశనం అయిపోతాయి. నిరంజన్ గారు తన భర్త వివాహేతర సంబంధం గురించి తెలిసి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న గృహిణి కృష్ణ అనే అతను ఆల్రెడీ ఇద్దరు పిల్లల తండ్రి అయినా కూడా ప్రేమ పేరుతో ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవడం తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన యువతి. అమ్మ వయసు ఈ కృష్ణ మన కృష్ణ అయ్యున్నట్లేమ్మా? అది కాదు మావయ్య, ఇద్దరు పిల్లలు, పెళ్లి, కృష్ణ అవన్నీ మ్యాచ్ అయ్యాయి కదా. ఇలాంటి న్యూస్లు చూస్తే ఇలాగే లేనిపోని అనుమానం వస్తుంటాయి. నా మాట విని వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోమ్మా. నాకెందుకో ఈయనే ఆయన అయి ఉంటుంది అనిపిస్తుంది మావయ్య. లేకపోతే పొద్దున్న గంటలో వస్తానని చెప్పి వెళ్ళిన మనిషి ఇప్పటిదాకా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళట్టు? ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి అబద్ధం చెప్పి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఫోన్ కి రెస్పాండ్ అవ్వలేదు, మళ్ళీ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కరెక్ట్ అనుకోమ్మా, కానీ మన కృష్ణ. అదేంటి మావయ్య, నా ప్లేస్ లో మీ కూతురే ఉంటే ఇలాగే సర్ది చెప్పడానికి ట్రై చేస్తారా? నువ్వు నీ లాజిక్ చెప్తుంటే నాకు కూడా డౌట్ వస్తుందమ్మా. సరే ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఆయనకి సెకండ్ సెటప్ ఉందో లేదో కనిపెట్టే ఆపరేషన్ సెకండ్ సెటప్ కి మీరు నాతో కలిసి పనిచేయాలి. వాడు నా కన్న కొడుకైనా కట్టుకున్న కోడలకి ఎంజాయ్ చేస్తుంటే చూస్తూ ఊరుకోను. ఈ ఆపరేషన్ లో మన మీద డౌట్ రాకుండా చూసుకోవాలి, లేదంటే ఆయన జాగ్రత్త పడతారు. ఓకేనమ్మా, ఈ ఆపరేషన్ గురించి నీకు నాకు తప్ప ఎవ్వరికి తెలియకూడదు. డన్ డన్. అమ్మయ్యా పడుకున్నట్టుంది, రేపు లేచేలోపు ఏదో స్టోరీ అల్లేసి చెప్పేయచ్చులే. వైశ్యూ ఇంకా పడుకోలేదా? నువ్వు లేకపోతే నాకు నిద్ర పడుతుందా చెప్పు కదా. ఆఫీస్ పని అయ్యిందా? అయిపోయింది. ఇప్పటి వరకు ఆఫీస్ లోనే ఉన్నావా? ఎప్పటిదాకా అంటే ఈవినింగ్ వరకు ఆఫీస్ లోనే ఉన్నాను. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు? అంత సడన్ గా అడిగితే ఎలా చెప్పేతాను? ఇంటికి వచ్చేద్దాం అనుకునేసరికి ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే వాడిని హాస్పిటల్ లో జాయిన్ చేసి వచ్చేటప్పుడు ఈ టైం అయింది. లేట్ అవుతుందని ఒక ఫోన్ చేయాల్సింది. ఇంట్లో అందరం చాలా ఫీల్ అయ్యాం. చేద్దామని అనుకున్నాను, ఇంతలో ఫోన్ ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎవరి ఫోన్ నుంచి అయినా కాల్ చేయాల్సింది అనుకున్నా, కానీ లేట్ అయ్యేసరికి ఫోన్ లో చెప్తే బాగుండదని ఇంటికి వచ్చిన తర్వాత చెప్దాం అని ఆగిపోయా. మీ ఫ్రెండ్ ని ఏ హాస్పిటల్లో పెట్టారు? నిమ్స్ లో. ఓకే, అవుట్ ఆఫ్ డేంజరే కదా. పర్లేదన్నారు,
రేపు హాస్పిటల్కి వెళ్ళి మీ ఫ్రెండ్ని చూసేద్దాం. ఐసీయూ నుంచి రూమ్ కి షిఫ్ట్ చేసిన తర్వాత వెళ్దాం. ఇప్పుడు వెళ్ళినా వాళ్ళు ఎలా చేరు కదా లోపలికి. ఇంతకీ యాక్సిడెంట్ అయిన ఫ్రెండ్ ఎవరు? ఆ సంతోషేనా? ఎప్పుడు తాగుతూ ఉంటాడు కదా. ఆ వాడే వేదవా, తాగేసి స్ట్రైట్ గా లారీని గుద్దేశాడు. ఆహా, మీకు కాల్ కలవలేదని సంతోష్ కి కాల్ చేశాను. తనే మాట్లాడాడు. నువ్వు మాట్లాడిన సంతోష్ వేరు, నేను చెప్పిన సంతోష్ వేరు. వేరు వేరు. పడుకోండి, పాపం పొద్దు నుంచి బాగా అలసిపోయినట్టున్నారు. అవునవును, నాకు కూడా చాలా నిద్ర వస్తుంది, బాగా అలసిపోయినట్టున్నాను. పిల్లో వద్దులే. అమ్మో, లేటుగా వచ్చి ప్రోగ్రామ్ మొత్తం బిస్కెట్ చేసినా కూడా రచరచ చేయకుండా ప్రశాంతంగా మాట్లాడిందంటే ఇదేమి తుఫాన్ ముందు వచ్చే ప్రశాంతత కాదు కదా. వయసు, రాత్రి ఎందుకు లేటుగా వచ్చాడో ఏమన్నా చెప్పాడమ్మా? ఆఫీస్ లో లేట్ అయిందని వస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ సంతోష్ కి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేటప్పటికి బాగా లేట్ అయిందని చాలా కాన్ఫిడెంట్ గా అబద్ధం చెప్పారు. అమ్మ నా సన్ను, వీడికి ఇన్ని అబద్ధాలు ఆడటం వచ్చా? అమాయకంగా యాక్ట్ చేస్తూ ఇన్నాళ్ళు మనల్ని ఎదవలం చేశాడు అన్నమాట. చెప్తే వాడి సంగతి. తొందర పడకూడదు మావయ్య, ఫుల్ ప్రూఫ్ తో పట్టుకున్నాక అప్పుడు చెప్దాం. ప్రూఫ్స్ కోసం వాళ్ళ ల్యాప్టాప్ చూస్తున్నావా? లేదు, సెకండ్ సెటప్ ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో గూగుల్ లో చూస్తున్నాను. ఏమనుందమ్మా? పాయింట్ వన్, పక్కకెళ్ళి ఫోన్ మాట్లాడడం, సడన్ గా క్యాంప్ కు వెళ్తాను అనడం. నిన్న అలాగే పక్కకెళ్ళి మాట్లాడాడుగా. పాయింట్ టూ, ఫోన్ కి కొత్తగా పాస్వర్డ్ ఉండడం. ఓ, అది చెక్ చేయలేమో. పాయింట్ త్రీ, సడన్ గా పనుందని బయటకు వెళ్ళడం. చిటికలో వెళ్ళి చిటికలో వచ్చేస్తాం. ఇది కూడా నిన్నే చేశాడు. లేట్ గా ఇంటికి రావడం, ఎర్లీగా ఆఫీస్ కు వెళ్ళడం, ఇది కూడా మ్యాచ్ అయింది. ఇంకా బాత్రూమ్ కి వెళ్ళినా ఫోన్ వెంట తీసుకెళ్దాం. ఓ నాన్న, ఎక్కడున్నావురా? నాన్న, నేను ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లో కనపడడం లేదనే కాల్ చేశాను. ఇంట్లో అంటే నేను బాత్రూమ్ లో ఉన్నాను. బాత్రూమ్ లో ఫోన్ ఎందుకు తీసుకెళ్ళావురా బాలాపూర్? బాబు బాత్రూమ్ లో బాగా బిజీగా ఉన్నాడమ్మా. ఇది కూడా మ్యాచ్ అయింది మావయ్య. ఇంకా ఏమున్నాయి చూడు. ఫైనల్ గా వాళ్ళు తప్పు చేస్తున్నారని ఎవరికి డౌట్ రాకుండా అదే తప్పు చేస్తున్న వాళ్ళని పదే పదే తిడుతుంటారట. ఈ టిప్స్ ని బేస్ చేసుకుని మనం ఆపరేషన్ సెకండ్ సెటప్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి. చిచి, రోజు రోజుకి జనాలు మరీ దరిద్రంగా తయారవుతున్నారు. అవునరా, కరెక్టే. రోజు రోజుకి రిలేషన్స్ ని దిగజార్చేస్తారు. అవునా? అరే, ఎక్కడ చూసినా సెకండ్ సెటప్ న్యూస్లే. పేపర్లోను టీవీలోను ఆఖరికి సీరియల్స్ లో సినిమాల్లో కూడా అవే నడుస్తున్నాయి. చిచి, జనాలు మరీ బరి తగ్గించేశారు కనిపిస్తుంది. అసలు ఇలాంటి వాళ్ళని చెప్పిచ్చు కొట్టేయాలి. తెచ్చిపెట్టమంటావా? ఏంటి చెప్పుడు. నేనైతే చెప్పుతో కొట్టను, డైరెక్ట్ గా నరికేస్తాను. కస కస. చూసారా, గూగుల్లో చెప్పినట్టు సెకండ్ సెటప్ ఉన్న వాళ్ళే డౌట్ రాకుండా సెకండ్ సెటప్ గురించి రెచ్చిపోయి చెప్పారు. ఏంటి, నిన్నటి నుంచి చూస్తున్నా, నా కొడుకు మీద పడ్డారేంటి మీ ఇద్దరు? నీ కొడుకు చిన్నిల్లు పెట్టాడని డౌటే. వాడికి ఉన్న ఇల్లే చూసుకోవడం రాదు, ఇంకా చిన్నిల్లు ఒకటి. ఊరుకోండి మీరు కూడా. టైం వచ్చాక నీకే తెలిసిందేవే, అప్పుడు చెప్పు నీ కొడుకు గొప్పతనం. వీడొకడు ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేసి ప్రాణాలు తోడేస్తాడు. కాల్ కట్ చేసే బదులు మాట్లాడచ్చు కదా, అవతల వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఏటో. అంత ఇంపార్టెంట్ కాల్ ఏం కాదులే, కస్టమర్ కేర్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళ మార్కెటింగ్ కాల్స్. అవునా?
ఈ సార్ వస్తే నేను మాట్లాడతాను మళ్ళీ కాల్ చేయరు పక్కకి వెళ్ళాడు అంటే ఇది ఖచ్చితంగా సెకండ్ సెటప్ కాలే ఊరుకోండి ఇక్కడ టీవీ చూస్తున్నాడు కదా డిస్టర్బెన్స్ అని పక్కకి వెళ్ళి మాట్లాడుతున్నాడు తాతయ్య చెప్పింది కరెక్టే ఏం మాట్లాడుతున్నారు పిల్లలు పిల్లల్లాగా ఉండండి మాకన్నీ తెలుసు మమ్మీ కావాలంటే చూడు ఏంటి ఈ ఫోటో నాన్న పర్సులో సీక్రెటరీ నుండి తీసింది మధు చెప్పు ఇప్పుడు సరిగ్గా వినబడుతుందా ఇందాటి సిగ్నల్ సరిగ్గా లేక కాల్ కట్టేంది మీ పక్కన ఎవరన్నా ఉన్నారా లేరు నేను ఒక్కనే ఉన్నాను ఎందుకు నేను చెప్పే గుడ్ న్యూస్ ఉంటే మీరు ఎగిరి గంతేస్తారు ఏంటా గుడ్ న్యూస్ మీరు తండ్రయ్యారు నేను తండ్రయ్యాను అగమా వాడు ఏం మాట్లాడతాడో మాట్లాడనే వైజాగ్ హాస్పిటల్ కోసం కోట్ చేసిన సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మనకే వచ్చింది మీరు ఆ ప్రాజెక్ట్ను బేబీలా డీల్ చేశారు కదా అందుకే మీరు తండ్రి అయ్యారు అన్న ఎస్ ఇట్స్ మై బేబీ నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా మా రితేష్ గారు పుట్టినప్పుడు కలిగిన ఫీల్ మళ్ళీ ఇప్పుడు ఈ బేబీతో ఫీల్ అవుతున్నాను ఈ క్రెడిట్ నా ఒక్కడిదే కాదు ఇందులో నీకు కూడా భాగం ఉంది 9 నెలలుగా ఎప్పుడెప్పుడా నీ ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే పేరు పెడతా అన్నారు కదా ఏం పేరు పెడతారు సార్ బేబీకి ఏ పేరు పెడతానో నీకు ఆల్రెడీ చెప్పాను కదా గుర్తొచ్చింది సార్ వైజాగ్ హాస్పిటల్ యూనిట్ షార్ట్ కట్ లో వైషు ఎస్ మై న్యూ బేబీ నేమ్ ఈజ్ వైషు ఈయనకి ఈయన గారి సెకండ్ సెటప్ కి పుట్టిన బేబీకి నా పేరు పెట్టారంటే ఎంత బరి తెగించేశారో నేనైతే సోషల్ లో స్కూల్ ఫస్ట్ కరెక్టే అందుకే బాగా సోషల్ గా మూవ్ అవుతున్నారు నీ బేబీ గురించి మధు చెప్తే విషయార్థమని కాల్ చేశాను మావయ్య వైజాగ్ బేబీ గురించి సంతోష్ కి కూడా తెలుసు ఇంకా అంతే ఉన్నావు అంటారు నువ్వు సరే రా 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 చూసారా మావయ్య ఎవరో తెలియనట్టు ఇప్పుడే చూస్తున్నట్టు ఇద్దరికిద్దరు ఎలా బిడ్డపిస్తున్నారు